దేశ చరిత్రలో స్వాతంత్ర్యం వచ్చాక ఏ రాష్ట్రంలోనూ జరగని ఓ అనూహ్య సంఘటన ఏపీలో జరిగింది ఇది ఒక ఆల్ టైం రికార్డ్గా జగన్ తన ఖాతాలో వేసుకుని సువర్ణాక్షరాలతో లిఖించుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగుల కోపం కట్టలు తెంచుకుంది ఇంతకాలం పట్టిన ఓపిక నశించింది తమను రకరకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోన్న జగన్ సర్కారుపై గవర్నర్ ఫిర్యాదు చేశాయి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు అందించేలా ఓ చట్టం చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కోరింది ఉద్యోగులకు జీతభత్యాలు డిఏ పిఆర్సీ బకాయిలు పిఎఫ్ క్లైమ్లు మెడికల్ క్లైమ్లు సకాలంలో ఇవ్వకపోవడంపై గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేయడం అనేది దేశ చరిత్రలో ఇదే తొలిసారని ఉద్యోగ పెన్షనర్ల చరిత్రలో ఇదో నూతన అధ్యాయానికి తెరతీసిన రోజుగా భావిస్తున్నామంటూ ఉద్యోగ సంఘాల నాయకుడు సూర్యనారాయణ అన్నారు ఉద్యోగుల పెన్షనర్లకు ప్రభుత్వం సుమారుగా పదివేల కోట్ల నుంచి పన్నెండు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా అవి ఇంతవరకు చెల్లించకపోగా కనీసం ఆ మొత్తం ఎంత పేరుకుపోయిందో కూడా సమాచారం ఇవ్వడం లేదని ఉద్యోగ సంఘాలు వాపోతున్నాయి సమాచార హక్కు చట్టం కింద కోరినా సమాధానం ఇవ్వకపోవడం దారుణమని వారంటున్నారు ఇక జీపీఎఫ్ ఖాతాల నుంచి మాయిం చేసిన మొత్తాన్ని ఎప్పుడు జమ చేస్తారో కూడా జగన్ సర్కార్ చెప్పట్లేదనేది వారి వాదన ఎంప్లాయీస్ యూనియన్లో విభేదాలు సృష్టించాలని ప్రభుత్వం చూస్తోందని ఎవరేమనుకున్నా ఏప్రిల్లో తాము పోరాటానికి దిగుతామని సర్కార్ని హెచ్చరించింది కొసమెరుపు ఏంటంటే ఉద్యోగ సంఘాలు గవర్నర్ ను కలిసిన విషయం సాక్షాత్తు మంత్రులకు తెలియదట ఉద్యోగ సంఘాల నాయకులు రాజ్భవన్కి వెళ్లినట్లు తనకు సమాచారం లేదని అదే సమయంలో ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి బొత్సా అనడంతో ఆశ్చర్యపోవడం మీడియా వంతైంది ఇలా సెల్ఫ్ గోల్స్ చేసుకోవడం వైసీపీకి కొత్త కాదులే అంటూ అంత గుసగుసలాడుకున్నారట అది జగన్ రెడ్డి గారు మీ పరిస్థితి రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు మీ మంత్రులకు అంతకన్నా తెలియదు మీ ఇంటెలిజెన్స్కు అసలేమీ తెలియదు అందరూ మొద్దు నిద్రపోతున్నారు కాబట్టి మిమ్మల్ని లేపడానికి పాపం ఉద్యోగ సంఘాలు రాజ్భవన్ వెట్లెక్కాల్సి వచ్చింది ప్లీజ్ వేకప్ సీఎం గారు గుడ్ మార్నింగ్